హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను మీకు ఇక్కడ అటుకుల అట్లు రెసిపీ చూపించబోతున్నాను. అటుకులతో అట్లు రెండు మూడు వెరైటీస్లో చేసుకోవచ్చు అండి. అందులో నేను ఇవాళ ఒక వెరైటీ రెసిపీ ఇక్కడ చూపిస్తున్నాను. అటుకులు లేదా ఫ్లాట్ అండ్ రైస్ లేదా పోహ ఏదైనా అనొచ్చు. అటుకులు హెల్త్కి చాలా మంచిది. అవి చాలా లైట్గా ఉంటాయి అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటాయి. అటుకులతో మనం ఉప్మా చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఇంకా మిక్స్చర్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అదే వాటిని చుడువా అంటారు కదా, అవి. అటుకులు బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే అటుకులు ఫైబర్ రిచ్ ఫుడ్ కూడాను. అంతేకాకుండా అటుకుల్లో హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మనకి ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఈ అటుకులట్లు లేదా దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1 కప్ రైస్, 1 కప్ అటుకులు తీసుకొని బాగా కడుక్కోవాలి. కడిగేసి అందులో 1 కప్ బటర్ మిల్క్ లేదా పెరుగు ఏదైనా వేసుకోవచ్చు. అది కొంచెం పులుసు ఉంటే ఇంకా బాగుంటాయి, ఫ్లఫీగా వస్తాయి అట్లు. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ 4 నుంచి 6 సరిపడా బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుందండి. 1 కప్ వాటర్ కూడా కలుపుకుంటే సోకింగ్ చాలా బాగా అవుతుంది. లేకపోతే అటుకులు మొత్తం వాటర్ తీసేసుకొని గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 4-5 hours తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, ముందరే మనం సరిపడా నీరు పోసేసుకున్నాము. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతటిని కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ పెద్దగా లేకపోతే బ్యాటర్ ఫెర్మెంట్ అయినప్పుడు గిన్నెలో ప్లేస్ లేక అంత బయట పడిపోతుంది. సో అందుకని కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మంచిది. ఈ బ్యాటర్ని 10 to 12 hours ఫెర్మెంట్ చేసుకోవాలి. 12 hours తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అట్టు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా పెనం వేడి చేసుకొని వంకాయ లేదా ఉల్లిపాయ లేకపోతే సొరకాయ అయినా పర్వాలేదు, ఆ పైన హెడ్ ఉంటుంది కదా ముచ్చికంటాం మనం, అది తీసుకొని పెనం మీద ఆయిల్ అప్లై చేస్తే అట్టు కానీ దోశ కానీ పెనానికి అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇది వేసి ఒకసారి బాగా రబ్ చేసేసి ఒక గరిటెడు అటుకులట్ల బ్యాటర్ తీసుకొని ఇలా స్లోగా వేడివేడిగా ఉన్న పెనం మీద వేసుకోవాలండి. స్లోగా వేయాలి, స్పీడ్గా వేయొద్దు. కొంచెం అట్టు కాలిన తర్వాత ఇలా హోల్స్ వచ్చేస్తాయి. అప్పుడు 1 spoon ఆయిల్ వేసి దీన్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, అటుకుల గురించి ఇంకొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ అటుకులు ఈజీ డైజెస్టబుల్, చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. అలాగే లో క్యాలరీ ఫుడ్, రిచ్ ఇన్ ఐరన్, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఫుల్గా హోల్స్ వచ్చాయి. ఇలా ఫుల్గా హోల్స్ వస్తే అట్టు చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ పూర్తిగా కాలనివ్వాలి. ఫ్లిప్ చేసినప్పుడు మూత పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే అట్టు లోపల దాకా కాలి మంచి టేస్ట్ ఉంటుంది, లేకపోతే పిండి పిండిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ అట్టు తీసి సర్వ్ చేసుకోవడమే. మిగిలిన బ్యాటర్తో కూడా ఇలాగే అట్లు వేసి సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, చల్లారినా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్నట్టు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్, సీ యూ సూన్.